हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल केस फैशन एंड कुकिंग वीडियो लो मटन कीमा फ्रेनी सिंपल एंड ईजी वे ला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम। मटन कीमा फ्राई की कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामा। रेंडु पच्चिमिरपकायलनी इला सन्नगा कट चेसुकोवाली, कोंचेम कोत्तिमीर, रेंडु टेबल स्पून अल्लम वेल्लुल्लि पेस्ट, कोंचेम करिवेपाकु, ओक पेद्द आनियन, 250 ग्राम्स मटन कीमा पैन पेट्टुकोनी 3 टेबल स्पून ऑयल, 1 टेबल स्पून आवालु, 1/2 टी स्पून जीलकर्र, आनियन, कुछ करिवेपाकु कट चेसि पेट्टुकुन्ना ग्रीन मिर्चिनी कूडा याड चेसुकोवालि। ई मोत्तान्नि ओकसारि कलयपेट्टुकोनि अंदुलो कोंचेम पसुपुनि कूडा याड चेस्तुन्नानु। ఈ పసుపు మొత్తం ఈ ఆనియన్ కి మిర్చి కి మొత్తానికి పట్టేటట్లు ఇలా కలుపుకోవాలి। ఇలా ఫ్రై చేసేటప్పుడు మాడిపోకూడదు। చూసారు కదా ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మటన్ కీమా యాడ్ చేసుకుందాం। మటన్ కీమాని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి। ఒక 15 నిమిషస్ తర్వాత మూత తీసి చూస్తే మటన్ అనేది ఒక 40% ఉడికిపోయి ఉంటుంది। ఇలా కీమా ఉడికిన తర్వాత అందులోకి ముందుగా పక్క నుంచి కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి। తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఎండు కారం మరియు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసుకున్నాను। మనం 1/2 కిలో తీసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది। మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి। ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేశాను। మటన్ కదా తొందరగా ఉడకదు। 15 నిమిషస్ తర్వాత చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందో। ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిసేటట్లు కలయబెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది। ఈ మటన్ కీమా ఫ్రైని రైస్ లోకి లేదా చపాతి లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరియు సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది। ఒకసారి ట్రై చేసి చూడండి। ఇంకా ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే प्लीज़ लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेस कुंडी। थैंक यू फॉर वाचिंग फ्रेंड्स।